हाई व्यूअर्स रेगुलर वार्ता भिन्न डिफरेंट स्टोरी चला इंटरेस्टिंग स्टोरी स्पेशल स्टोरी इदे भू प्रपंच मोत्तम मीद ये नदी की लेने अत्यंत अपुरूपम अद्भुतम क्वालिटी उन्नटुवंटि नदी कानी मोत्तम विन्न तर्वात बाबोय इदे नदी वम्मो इदि मिश्र लागा खच्चितंगा मीरु अंटारु नदी विवरालोकि वेल्दाम ఆ నదిని బాయిలింగ్ రివర్ అని కూడా అంటారు బాయిలింగ్ రివర్ అంటే భగ 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 మండుతూ ఉంటుంది ఆ నదిలో ఉండే వాటర్ మీరు అనుకోవాలి ఆ ఏదో ఒక చోటలే మాస్టర్ అని ఒక చోట కాదు నది పొడవునా అలాగే ఉండిద్ది ఎక్కడండి దాని వెడల్పు ఎంత లోతు ఎంత పొడవు ఎంత అదే కదా దాని పొడవు వచ్చేసి 6.4 కిలోమీటర్లు అంటే 4 మైళ్ళు చేసుకోవచ్చు వెడల్పు 82 అడుగులు లోతు 20 అడుగులు దాని టెంపరేచర్ ఆన్ యావరేజ్ 45 డిగ్రీల నుంచి 113 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది సెంటీగ్రేడ్ నాట్ ఫారెన్హీట్ సో బాయిలింగ్ పాయింట్ అన్నమాట ఒక రకంగా నది పొడవున కూడా వేపర్ వస్తూనే ఉంటుంది అంటే అంత పొడవున కూడా ఆ కింద ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో అంత వేడిని ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాయన్నమాట ఎక్కడ తెలిసిందే కదా అమెజాన్ ఇటువంటి అద్భుతాలకి యానవాలం అమెజాన్ మీరు అనుకోవచ్చు అబ్బా మన చోట కూడా చాలా చోట్ల కొండల్లో కోణంలో ఇటువంటి ఉష్ణ బిలాలు ఉన్నాయిలేండి వేడినీటి చిన్న చిన్న కుంటలు ఉన్నాయిలేండి మీరు అంటారు yes ఉన్నాయి చిన్న చిన్నవి బట్ నాట్ అంత పెద్దవి రైట్ ఎక్కడండి ఇది పెరులా అన్నమాట పెరుకు సంబంధించి దీని ఏం చెప్తారంటే సెంటర్ పెరువియన్ అమెజాన్ అంటారు ఈ అమెజాన్ ఫారెస్ట్ సంబంధించి ఈ పెరులో ఈ సెంటర్ పెరువియన్ అనే ఏరియాలో ఇదన్నది ఉంటుందన్నమాట దీనిని అక్కడ వాళ్ళు ఏమని పిలుస్తారంటే మదర్ ఆఫ్ వాటర్స్ అయినటువంటి ఆమె బిడ్డగా ఈ నదిని పిలుస్తారు ఈ నదిని వాళ్ళు పిలిచే పేరు ఏంటంటే లా బొంబా పేరు కరెక్టే లా బొంబా అది ఎక్కడ ఉందంటే ఈ మయనటు యకు శాంక్చురీ ఈ అమెజాన్ ఫారెస్ట్ లో మయనటు యకు శాంక్చురీ అనే ఏరియాలో ఈ లా బొంబా అనే ఈ అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి అరుదైనటువంటి ఈ నది అన్నది ఉంది అయితే ఎప్పుడన్నా సరదాగా ఏమైనా దిగుదాం అనుకుంటారేమో ఏళ్ళ తాటగిట ఊడి అవతల పడితే అంత భగ 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 మండుతాయి అన్నమాట ఆ నదిలో ఎక్కడ చిన్న సైజు క్రిమి కీటకం అన్నది కూడా మీకు కనిపించదు నది పొడవునే అంతే ఉండేది ఇందుక దాన్ని కనిపెట్టింది ఎవరు ఇది మెయిన్ మనకి అతని పేరు వచ్చేటప్పటికి ఆండ్రీ రౌజో వచ్చేటప్పటికి ఒక జియోఫిజిస్ట్ అన్నమాట ఓకే ఈ జియోఫిజిస్ట్ చిన్నపిల్లడుగా ఉన్నప్పుడంట వాళ్ళ తాత కథ చెప్పేవాడట రే రౌజో ఒక అడవి అనేది ఉందరా అడవిలో ఎన్నో పశుపక్షాదులు ఉన్నాయి తర్వాత ఎన్నో నదులు ఆమె అడవిలోనే పుడతాయి కొంటలో చెరువులు ఎన్నో ఉన్నాయి కానీ ఒకటి నది ఉందిరా ఆ నది ఎప్పుడు భగ 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 భగవన్ నీటిని మరిగిస్తూనే ఉండిద్ది ఆ నీటిలు దరిదాపు కూడా ఎవరు ఎల్లలేరు అని చెప్పేసి చిన్నప్పుడు చెప్తా కథల కథలుగా చెప్తా ఉండేట అది ఈ ఆండ్రీ రౌజుకి మైండ్లో ఉండిపోయింది తాను చదువుతూ వచ్చాడు చివరికి పిహెచ్డి చేస్తున్నప్పుడు 2011లో తనకు అనిపించిందంట ఖచ్చితంగా అది ఎక్కడ ఉందో కనుగొనాలి మొత్తం ప్రపంచం మొత్తం జల్లెడ పెట్టాడు ఎక్కడ లేదు ఇక చివరికి అమెజాన్ దానికి సంబంధించి ఎక్కడో ఎవరో హింట్ ఇచ్చారు ఈ సెంట్రల్ పెరువియన్ ఏరియాలో ఉంటుంది ఇది అమెజాన్ ఏరియాలో అని చెప్పేసి అప్పుడు ఇంక అక్కడికి వెళ్ళేస్తే దాని ఆనవాళ్ళు పసిగట్టి అప్పుడు దాని మీద ఒక సెపరేట్ థీసిస్ అనేది సబ్మిట్ చేశాడు దాంతో అప్పుడు ఈ ప్రపంచానికి తెలిసింది సో నది పేరు వచ్చేటప్పటికి లా బొంబా దీనిని బాయిలింగ్ రివర్ అంటారు సంవత్సరం పాడవన 365 రోజులు 24 గంటలు ఎప్పుడు కూడా భగ 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 మండుతూనే ఉంటుంది మినిమం టెంపరేచర్ వచ్చేసి 45 మాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 113 డిగ్రీలు సో అందులో మనం నీళ్లు తీసి ఒంటి మీద కూడా పోసుకోలేము అంత వేడిగా ఉంటాయి ఏం చేసుకోవచ్చు చక్కగా అన్నం వండుకోవచ్చు గుడ్లు పెట్టుకోవచ్చు ఏదైనా సరే చేసుకోవచ్చు వేడి నీళ్ళతో ఏమైనా చేసుకుంటే అవన్నీ కూడా చేసుకోవచ్చు సో ఇంట్రెస్టింగ్ ఉందని నేను భావిస్తూ మరలా దాని నది గురించి చెప్తా లా బొంబా సెంట్రల్ పెరువియన్ అమెజాన్ ఏరియాలో ఉంది మయనటు యకు శాంక్చురీ అమెజాన్ ఏరియాలో ఈ నది అన్నది జన్మస్థానం 6.4 కిలోమీటర్లు అంటే 4 మైళ్ళు 82 అడుగుల వెడల్పు 20 అడుగుల లోతు ఉంది దీనిని కనుగొన్నది ఆండ్రీ రౌజో
2011లో దీనిని కనుగొన్నాడు. దీనిని బాయిలింగ్ రివర్ అని కూడా అంటారు. బాయిలింగ్ రివర్ అమెజాన్ అని కొడితే విజువల్స్ కూడా మీకు వస్తుంది, డేటా కూడా మీకు వస్తుంది. ఓకే రైట్.